వెల్కమ్ టు స్టూడెంట్ బడి. మరిన్ని జాబ్స్ అప్డేట్ కోసం స్టూడెంట్ బడిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. ఏపీ పోస్టల్ సర్కిల్ నుంచి వెళ్ళి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ ఆర్ఓ, పోస్ట్మ్యాన్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతుంది. దానికి సంబంధించిన మనం వివరాలు చూస్తాం. ఇక్కడ వేకెన్సీకి వచ్చి పోస్టల్ అసిస్టెంట్ 6 పోస్టులు, సార్టింగ్ అసిస్టెంట్ 1 పోస్టు, పోస్టల్ అసిస్టెంట్ ఆర్ఓ 1 పోస్టు, పోస్ట్మ్యాన్ 17 పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 11 పోస్టులు, మొత్తం 36 పోస్టుల కోసం భర్తీ కోసం దరఖాస్తులు కోరుతుంది. ఇక ఇంపార్టెంట్ డేట్ విషయానికి వచ్చినట్టయితే 30 జనవరి 2018 లాస్ట్ డేట్గా అది ఆఫ్లైన్ పద్ధతిలో ఉంటుంది. అప్లై చేసుకునే విధానం ఆఫ్లైన్ పద్ధతి. 30 జనవరి 2018 లాస్ట్ డేటు. మీ అప్లికేషన్లు పంపించవలసిన లాస్ట్ డేట్ వచ్చేసి 30 జనవరి 2018. 30 తర్వాత వచ్చే ఎన్ని అప్లికేషన్లు అయినా రిజెక్ట్ చేయబడుతుందని ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్టయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజీ మినహాయింపు విషయానికి వచ్చినట్టయితే జనరల్ వాళ్ళకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 8 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్గా ఇవ్వడం జరిగింది. ఇది పోస్టల్ అండ్ సార్టింగ్ పిఏ పోస్ట్మ్యాన్కు సంబంధించిన ఎలిజిబిలిటీ. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కు సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే జనరల్ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 8 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 10 ఇయర్స్గా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు మనం చూసినట్టయితే పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ ఇన్ ఆర్ఓ కంపల్సరీ ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. ఎవరైతే ఇంటర్మీడియట్ వొకేషన్లో పాస్ అయిన ఉన్న వాళ్ళు వాళ్ళు నాట్ ఎలిజిబుల్గా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక పోస్ట్మ్యాన్ విషయానికి వచ్చినట్లయితే 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఐటీఐ ఉన్నా పర్వాలేదు. ఇక స్కేల్ ఆఫ్ పే విషయానికి వచ్చినట్టయితే పోస్టల్ సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ ఆర్ఓకి వచ్చేసి 25,500 శాలరీగా ఉంది. ఇది లెవెల్ 2-4 పే మ్యాట్రిక్స్ యాజ్ పర్ 7th CBC ప్రకారము ఉంటుంది. అలాగే అలవెన్సులు, అన్ని రకాల అలవెన్సులు టైం టు టైం అనేది ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే పోస్ట్ మ్యాన్ శాలరీకి వచ్చినట్టయితే 21,700, ఇది లెవెల్ 3కి సంబంధించిన పే మ్యాట్రిక్స్ యాజ్ పర్ 7th CBC ప్రకారము శాలరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి 18,000, దీంట్లో లెవెల్ 1 పే మ్యాట్రిక్స్ ఉంటుంది. అలాగే 7th CBC ప్రకారము ఈ శాలరీ అనేది ఉంటుంది. ఇక్కడ ముఖ్య విషయం ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ పోస్టులన్నీ స్పోర్ట్స్ కోటా కింద ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ విషయానికి వచ్చినట్టయితే ap.post.in లేదా indiapost.govt.in సైట్లో నుంచి వెళ్ళి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ మరియు అప్లికేషన్కి సంబంధించిన లింక్ పెట్టాను. దాని నుంచి మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇంకా అప్లికేషన్ విషయానికి వచ్చినట్టయితే 100 రూపాయలు అనేది కట్టాల్సి ఉంటుంది. ఇది ఫ్రమ్ ఆఫ్ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ప్రకారం మీరు ఏదైనా హెడ్ పోస్ట్ ఆఫీస్కి పోయి 100 రూపాయలు అనేది ఫీజు చెల్లించాలి. డ్రా ఫేవర్ ఆఫ్ చీఫ్ పోస్ట్మ్యాన్ జనరల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ విజయవాడ 520013కి మీరు ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ద్వారా ఈ ఫీజు పేమెంట్ అనేది కట్టాలి. ఒకసారి కట్టిన తర్వాత ఫీజు అనేది రిటర్న్ అనేది ఇవ్వడం జరగదు. మెరిట్ ఆధారంగానే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే మీరు ఎన్వలప్ చేయవలసిన సర్టిఫికెట్ వచ్చేసి మీ సర్టిఫికెట్స్, మీ స్టడీ సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, మీరు స్పోర్ట్స్ కోటాలో సంపాదించిన సర్టిఫికేట్లన్నీ జత చేసి ఎన్వలప్ కవర్ పైన మీరు ఈ అడ్రస్కు పంపించాల్సి ఉంటుంది. ద క్యాపిటల్ లెటర్స్లో ఎన్వలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పోస్టల్ సార్టింగ్ అసిస్టెంట్, సార్టింగ్ పోస్టల్ అసిస్టెంట్స్, పోస్ట్మ్యాన్, ఎంటీఎస్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో దాని పేరు రాసి ఇన్ ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ అండర్ స్పోర్ట్స్ కోటా కింద మీరు మెన్షన్ చేసి క్యాపిటల్ లెటర్స్లో ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. సో ఇది ఏపీ పోస్టల్కు సంబంధించిన మల్టీ టాస్కింగ్ పోస్ట్, పోస్టల్ అసిస్టెంట్, పోస్టల్ సార్టింగ్,
పోస్ట్ మెయిన్కి సంబంధించిన ఉద్యోగాల దరఖాస్తులకు సంబంధించి వివరాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.